స్వాగతం. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల బాలాజీ ఫంక్షన్ హాల్లో వరంగల్, ఖమ్మం, ఉమ్మడి, నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, మునుగోడు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ మాట్లాడుతూ, గడిచినటువంటి 9 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం విద్య, వైద్యం, ఐటీ రంగంలో ఉపాధి కల్పన మరియు అన్ని రంగాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. గ్రాడ్యుయేషన్ వారిని కోరటం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, జిల్లా పరిషత్ అధ్యక్షులు వెలిమినేటి సందీపరెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, పల్లె రవికుమార్, కావ్య మల్లేష్, మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్, మునుగాల నారాయణరావు, చెరుకు సుధాకర్ గౌడ్, సూర్యాపేట జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు వెంకట నారాయణ గౌడ్, టీఆర్ఎస్ చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది ఫోటో పెట్టి వెబ్సైట్లలో ఫోన్ నెంబర్ పెట్టిండు. దానికోసం కొన్ని కేసెస్ ఇట్లా 56 క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి. మరి ఈయన రేపటి రోజున పొరపాటుని గెలిస్తే రేపటి పోయి మాట్లాడగలుగుతారా రేవంత్ రెడ్డి గారితో? ఏమన్నంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీ తరఫున ఏమా 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీకి మెడల్ పెట్టిండు, కవుతుల పరిస్థితి మాట్లాడే పరిస్థితి కదా. దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఇంకేమో గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడికేమో పచ్చి బ్లాక్ మెయిల్ అడుగుతాడు. ఎవరు కావాలి గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి, ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి, మీరే నిర్ణయించండి చెప్పి నేను కొడతాం. ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలా, లేదా ఇలా రేవంత్ రెడ్డి అర్థం చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇలా మొత్తంగా 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నా, ఒక బ్లాక్ మెయిల్ ఉండాలని ఆలోచించండి. ఇటు బిడ్జి పిలాని అంటేమో పల్లి పట్టండి ఏం కావాలో మీరు ఆలోచించండి. పల్లి బటారి నేను ఉంటాను అక్కలేదు. పల్లి బటారి ఎందుకంటే ఆయన నిజమే పని ఎమ్మెల్సీ గారు పనుగారు. ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం కూతురు తింటే ఒక సంస్థ నడిపే వ్యక్తి, పెద్దవాళ్ళు చేస్తే పెద్దవాళ్ళు అయిపోతా అనుకునే పాప ఒక్క నోటి ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలేదు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి చమత్కారం నేను ఎక్కడ చూడలేదు. రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలం నేను ఎక్కడ చూడలేదు. ఆయన కొత్త విధానం కనిపెట్టి నోటిఫికేషన్ ఇవ్వకుండా నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు. అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంతవరకు పట్టించుకోవచ్చు. కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖ మార్చి 1000 ఏళ్ల పాటు నిలబడే విధంగా, 1000 ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకులు కేసీఆర్ కాదా? మీ ఉమ్మడి నల్గొండ జిల్లా, మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్1 జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అన్న మాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా? రైతు పన్ను తెచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇలా మిర్యాలగూడలో దామైన చెట్లలో 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాద్రిలో మొదటి 2 దశలు 800 మెగావాట్ల కెపాసిటీతో 2 ప్లాంట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1600 మెగావాట్ల ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్గొండలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. 65 ఏళ్ళు సమస్యల వలయంలో కొట్టుబిట్టాక మునుగోడు దేవరకొండ మంచినీళ్ళ కోసం అవస్థపడ్డ మునుగోడులో మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవన్నీ చేసింది కేసీఆర్ కదా? ఇవాళ నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. ఒకవైపు ఏమో 10 ఏళ్ళ నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపు ఏమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టున్నది. పెద్దలు అందుకే చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం పూరంతా తిరిగొస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలేదు రేవంత్ రెడ్డి. ఇంకో మాడబిడ్డలకి ఉన్నారు, మాడబిడ్డలకి ఈ మాటలు చెప్పారు. 18 ఏళ్ళు ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. పడుతున్నాయి అకౌంట్లలో పడ్డలేవు పక్కన. మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది